ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర ఏదైతే పూరిలో జరుగుతుందో అదేవిధంగా విజయవాడలో కూడా వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది పూరిలో లక్షలాది మంది ఆ యొక్క రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడికి వెళ్ళని వాళ్ళకి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఆ దేవుడి యొక్క రథయాత్ర ఏ విధంగా ఉంటుంది, దేవుడి యొక్క రూపం ఎట్లా ఉంటుందని చేసే విధంగా చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు విజయవాడలోని ఈ యొక్క అలంకార సెంటర్లో ప్రారంభించడం, దానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాదిష్ణు గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర ఇస్కాన్ దేవస్థానం నుంచి కూడా అందరూ కూడా గురువులు రండి, వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఆశీర్వాదం ఉంటుందని చెప్పని ఈరోజు అందుకు సాంకేతికంగా కూడా వర్షం పడడం కానీ క్లైమేట్ కూడా మారడం కానీ ముఖ్యంగా అనేక దీన్ని కూడా సీఎం కలెక్టర్లో ఎస్పీ కన్సర్ కొంచెం టైం బిజీగా ఉండి ఆయన తరఫున మమ్మల్ని ఇద్దరు కూడా వెళ్ళమని రావడం జరిగింది. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అల్లవేళలో కూడా ఈ యొక్క ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తామని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకంటే ఇంతకు ముందున్న ప్రభుత్వంలో అయితే కనుక గుళ్ళనన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరినీ పడి కూడా ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఇస్కాన్ టెంపుల్స్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర, ఈ రథయాత్రకి రాష్ట్ర నలుమూలల నుంచి ఇస్కాన్ టెంపుల్స్ని ఆర్గనైజ్ చేసేటటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా జగన్నాథ్ యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో ప్రజలకి పేద ప్రజలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఒక భాగస్వామ్యం చేసుకున్న రోజున ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా ఉంటాయి అని చెప్పని, అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వము ఈ ధార్మిక సంస్థల్ని ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారందరికీ కూడా పూర్తిగా అండగా ఉంటుంది. ధార్మిక సంస్థలకి పూర్తిగా అండటం ఉండటమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మంత్రి గారు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా ఆటంకం కలగదు. ఎందుకంటే గత ప్రభుత్వం గుళ్ళను పుష్కరాలను ఒకటి కాదు విధ్వంసం సృష్టించింది. కాబట్టి ఈ ప్రభుత్వము అన్ని విషయాల్లోనూ తగు జాగ్రత్త తీసుకుని దేవుడికి నమ్మకాన్ని భక్తిని పెంపొందించే విధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో మంచి ప్రభుత్వం ప్రజలకు అందుబాటు ఉంటుంది చెప్పని ఈ సందర్భంగా తెలుసు.